గుంటూరు జిల్లా నసరాపేటలోని స్థానిక ఎస్ఎస్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. నసరాపేటలో స్విమ్మింగ్ పూల్ ని ప్రారంభించడం చాలా సంతోషకరమని, జాతీయ స్థాయిలో విలువలు ఉన్న స్విమ్మింగ్ పూల్ అని ఆయన కొనియాడారు. విద్యార్థులు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని, కేవలం విద్యార్థులే కాకుండా నసరాపేట ప్రజలందరూ స్విమ్మింగ్ పూల్ ని ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని స్పీకర్ కోడెల సూచించారు. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యం. ఆరోగ్యం లేకపోతే చదువు కూడా రాదు. కేవలం చదువు ఒకటే జీవితాన్ని బాగు చేస్తుందంటే కొంతవరకే నిజం అది. చదువుతో పాటు మనకి ఆరోగ్యం, మనకి మానసికంగా కూడా మనం ఫిట్ గా ఉండాలి. చదువుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, దాన్ని మనం ప్రాక్టికల్ గా ఉపయోగించడానికి కానీ చదువుకుంటే చదువుతో పాటు ఆరోగ్యం బాగుంటుంది, చదువు అవుతుంది. ఒక వనరుని నరసరావుపేట పట్టణ ప్రజలందరూ కేవలం చదువుకున్న వాళ్ళే కాదు, ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకుంటే అనుభవం సృష్టిగా రాదు. ఆరోగ్యం ఎట్లా ఉంటుందో స్విమ్మింగ్ చేస్తే ఎంత మనసు ప్రశాంతంగా దేహం ఆరోగ్యంగా ఉంటుందో అనుభవిస్తేనే కానీ తెలియదు ఎవరికైనా. కాబట్టి ఐ రికమెండ్ ఐ ఫీల్ ఎవ్రీ వన్ షుడ్ టు ది పాజిటివ్ ఎక్స్టెంట్ షుడ్ హ్యావ్ ది స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎక్సర్సైజ్.